हाय व्यूवर्स वेलकम टू मिस्टर तेलुगु प्रॉपर्टीज मनम वच्चेसि इप्पुडु 2 बीएचके रीसेल प्रॉपर्टी चूस्तुन्नाम मनकु कबोर्ड वर्क अयिते टोटल गा चेसि प्रॉपर्टी मात्रम चाला नीट गा उंदंडि नेनु क्लियर गा डीटेल्स अयिते चेप्तानु मनकि इदि ईस्ट फेसिंग लो अवेलेबल उंदि चूडोच्चु मीकु एंट्री वाल सीलिंग गानि वुड वर्क गानि चाला स्पेसियस गा उंटदि मनकि 1175 एसएफटी మీకు ఇలా అయితే ఇటైతే ఎంట్రీ వస్తుంది టోటల్ గ్రిల్స్ బయట ఇవన్నీ పెట్టించున్నారు మీకు ఎంట్రీ కూడా చూపిస్తాను లిఫ్ట్ ఎక్కడ వస్తుందని ఎయిట్ సైడ్ ఇదంతా మీకు ఇట్ సైడ్ అయితే లిఫ్ట్ వస్తుంది మీకు లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ వస్తుంది మనకు ఫ్లాట్ వచ్చేసి మనకు 101 మనకి ఫస్ట్ ఫ్లోర్నే అవైలబుల్ ఉంది ఇదంతా గేట్ ఉంటుంది ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ ఉన్నాయి చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి మనకు లొకేషన్ వచ్చేసి కుక్కట్పల్లి నిజాంపేటలో నేను క్లియర్గా డీటెయిల్స్ అనేది వీడియోలోనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్నీ వీడియోలో ఇస్తాను ఇది వచ్చేసి మనకు ఇది 8 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మనకి 8 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ చూడొచ్చు ఇది వుడ్ వర్క్ అయితే చాలా నీట్గా ఉంచేసి పైన ఫాల్ సీలింగ్ కానీ లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయి మనకి ఇందులో మనకు చూస్తుంది అయితే ప్రజెంట్ హాల్ చూస్తున్నాం ఇది హాల్ వస్తుంది ఇటు సైడ్ వచ్చేసి మీకు డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా ఉంది మనకి 1175 ఎస్ఎఫ్టీ అంటే పెద్దగా వస్తుంది మనకి ఇది రోడ్ సైడే ఉంటుంది కాబట్టి ఫ్లాట్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి మీకు మీకు మాస్టర్ బెడ్రూమ్స్ అండ్ 2 బెడ్రూమ్స్ రోడ్ సైడ్ వస్తాయి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఇదంతా వుడ్ కూడా చాలా వీళ్ళు దగ్గర నుంచి చేపించుకున్నారండి చాలా నీట్గా ఉంటుంది వుడ్ వర్క్ కూడా డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది 2 బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్గా ఉంటాయి అటు సైడ్ ఒక బెడ్రూమ్ వచ్చింది ఇటు సైడ్ ఒక బెడ్రూము ఇటు వచ్చేసి మీకు ఇది కామన్ వాష్రూమ్ వస్తుంది ఒకటి అటాచ్డ్ ఉంటుంది చూపిస్తాను ఒకసారి అయితే మీకు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు మీకు బెడ్ వేసుకున్నా కూడా స్పేసియస్గా వచ్చింది చుట్టూ చూసుకుంటే ఇదంతా స్పేసియస్గా వచ్చింది ఇందులో వచ్చేసి మీకు ఇటు అటాచ్డ్ వాష్రూము మీకు బాల్కన్ టైప్ కానీ ఏ రకంగా వాడుకోవచ్చు ఇటు సైడ్ వచ్చేసి మీకు రోడ్డే ఇది మీకు ఇది రోడ్డే ఉంటుంది మీకు సపరేట్గా ఇక్కడ డోర్ కూడా వేసుకునేటట్టు ఫెసిలిటీ ఉంది మనకి ఈ డోర్ కూడా వేసుకు చూపిస్తాను అది మనకి ఇది వచ్చేసి ఇందులో అటాచ్డ్ టాయిలెట్ అటాచ్డ్ వాష్రూమ్ ఇది చాలా స్పేసెస్ ఉంది ఫ్లాట్ మాత్రం 1175 ఎస్ఎఫ్టీలో మనకి 8 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మనకు లొకేషన్ వచ్చేసి నిజాంపేటలో వస్తుందండి నిజాంపేటలో మనకు హెచ్పి పెట్రోల్ పంప్ దగ్గర వస్తుంది హెచ్పి పెట్రోల్ పంప్ బ్యాక్ సైడ్ వస్తుందండి మనకి ఇది నిజాంపేటలో మీకు వర్క్ పరంగా కూడా చాలా క్వాలిటీ ఉంటుందండి ఏంటంటే వీళ్ళన్నీ ట్యాబ్స్ కానీ ఇవన్నీ వీళ్ళు దగ్గర నుండి చేపించుకున్నారు వుడ్ కూడా మీకు సపరేట్ వుడ్ ఇది చాలా దగ్గర నుండి చేపించుకున్నారు ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ మనకు ఇందులో ఏసీ బెడ్స్ కూడా ఉన్నాయి మీకు కొంచెం ఫర్నిచర్ సామాన్ కూడా ఉంది అది మీకు కావాలంటే అది కూడా ఎక్స్ట్రా పేమెంట్ చేసి కూడా అది కూడా తీసుకోవచ్చు మీరు ఇంకొకసారి అయితే నేను సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూపిస్తాను ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది మీకు ప్రాపర్టీ అయితే మీకు 8 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ కానీ చాలా నీట్గా ఉందండి కింద చూసుకోవచ్చు మీకు మార్బుల్స్ కానీ కింద చూడవచ్చు చాలా సపరేట్గా వేయించుకున్నారు వీళ్ళు మీకు ల్యాండ్ షేర్ కూడా మీకు 30+ వస్తుందండి 33 స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది మీకు ల్యాండ్ షేర్ కూడా ఇందులో ఇటు సైడ్ మీకు బాల్కనీ వచ్చింది మీకు బాల్కనీ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇది రోడ్ సైడే ఉంటుంది మీకు బాల్కనీ వెంటిలేషన్ పరంగా అయితే ప్రాపర్టీ అయితే చాలా నీట్గా ఉంచుకున్నారండి వీళ్ళైతే మీకు మెయిన్ రోడ్కి కూడా నిజాంపేట మెయిన్ రోడ్కి కూడా మీకు ఎక్కువ దూరం ఏం రాదండి చాలా దగ్గర వస్తుంది మీకు హెచ్పి పెట్రోల్ పంప్ ఉంటుంది హెచ్పి పెట్రోల్ పంప్ బ్యాక్ సైడ్ వస్తుందండి మీకు ఈసర్ పెట్రోల్ పంప్ హెచ్పి పెట్రోల్ పంప్ నియర్ బై వస్తుందండి మీకు ఇదంతా లొకేషన్ అనే డీటెయిల్స్ అనేది ల్యాండ్ మార్క్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోలో ఏమైనా అర్థం కాకుండా కూడా నేను ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది క్లియర్గా చెప్తున్నాను కూడా వీడియోలో ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ ఇది ఇండియన్ వచ్చింది చూడొచ్చు నేను క్లియర్గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేసి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఇస్తాను నేను మనకేదైతే కిచెన్ వస్తుంది ఇటు సైడ్ ఇదంతా కిచెన్ ఇటు సైడ్ మీకు వాష్ ఏరియా వస్తుంది చూడొచ్చు మీరు కిచెన్ కూడా మీకు వుడ్ వర్క్ అయితే చాలా క్వాలిటీ ఉంటుందండి కిచెన్ కూడా స్పేసియస్గానే ఉంది మీకు 1175 ఎస్ఎఫ్టీ ఉంది కాబట్టి పెద్దగా వస్తుంది మీకు ల్యాండ్ షేర్ కూడా ఎక్కువనే వస్తుందండి
బిల్డింగ్ ఇది వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్స్ లో కట్టారు మీకు 30 ప్లస్ వస్తుంది ఫ్లోర్ కు వచ్చేసి 2 ఫ్లాట్స్ ఇది ఇది వచ్చేసి మీకు వాష్ ఏరియా ఇటు వాష్ ఏరియా ఇది బయట వస్తుంది మీకు ప్రాపర్టీ అయితే నీట్ గా ఉందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సీరియస్ బయర్స్ ఓన్లీ ఇటు వచ్చేసి మీకు పూజారం కూడా వచ్చిందండి చిన్న పూజారం సెటప్ చేసుకున్నారు వీళ్ళు ఇక్కడ ఇది వచ్చేసి నేను క్లియర్గా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి బై చేయాలనుకుంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేసి వీడియో చూసి కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేసి విజిట్ చేసుకోవచ్చండి మేము పెట్టేదానికైతే స్లైడ్లీ అయితే నెగిషియబుల్ ఉంటుందండి ఎక్కువ నెగిషియబుల్ అయితే ఉండదు వ్యూవర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్టర్ తెలుగు ప్రాపర్టీస్ ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది